ఢిల్లీలో జేసీ దివాకర్ రెడ్డి మౌనం వెనుక 4 ఏళ్ల తరహాలోనే ఈసారి కూడా కేంద్రం ఏపీకి బడ్జెట్లో మొండి చేయి చూపింది. కానీ ఇది ఎన్నికల ఏడాది కావడంతో టీడీపీ ఎంపీలు పార్లమెంటు వేదికగా హల్చల్ చేశారు. కేంద్రంలో కొనసాగుతూనే పార్లమెంటు ఆవరణలో రోజుకో వేషం వేస్తూ ఎంపీలు పోరాడుతున్నారన్న భావన మీడియా ఛానళ్ల ద్వారా కలిగించే ప్రయత్నం చేశారు. కాసేపు గాంధీ విగ్రహం వద్ద, మరి కాసేపు పార్లమెంటు ద్వారం వద్ద, మరి కాసేపు పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శించి మీడియా సాయంతో నెట్టుకొచ్చారు. అయితే ఇంత జరుగుతుంటే ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం ఎక్కడా కనిపించలేదు. కేవలం ఏదో ఒకరోజు మాత్రమే కాసేపు ప్లకార్డులు పట్టుకున్నారు. అది కూడా సభలోకి వెళుతున్న జేసీ అక్కడ ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలను దాటేసి వెళ్ళలేక కాసేపు ప్లకార్డ్ పట్టుకున్నారు. అది కూడా అయిష్టంగానే. అందరూ ఎంపీలు ప్లకార్డులను పైకి పట్టుకుంటే జేసీ మాత్రం ఇలా అయిష్టంగానే ప్లకార్డ్ కిందగా పట్టుకుని నిలబడ్డారు. ఆ తర్వాత జేసీ ఎక్కడా టీడీపీ ఎంపీలతో కలిసి కనిపించలేదు. ఇలా ఎందుకు జరిగిందన్న దానిపై ఢిల్లీ వర్గాలు ఆసక్తికరమైన విషయాలు చెబుతున్నాయి. ప్లకార్డులు పట్టుకుని షో చేయడం, బట్టలు విప్పేసి పార్లమెంటు ముందు రోజుకో పగటి వేషం వేయడం వంటి చర్యలు జేసీ దివాకర్ రెడ్డికి నచ్చడం లేదట. కేంద్రం మెడల వంచాలంటే చేయాల్సింది ఇలా కాదు, తాడోపేడ తేల్చుకోవాలన్నది జేసీ దివాకర్ రెడ్డి భావన. కానీ టీడీపీ నాయకత్వం మాత్రం ఒక స్థాయి దాటి కేంద్రంపై పోరాటం సరికాదన్న భావనలో ఉంది. దీనికి తోడు జేసీ దివాకర్ రెడ్డిని టీడీపీ ఎంపీలు సొంత మనుషులా చూడడం లేదన్న గుసగుసలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి. రాజకీయాల్లో జేసీ దివాకర్ రెడ్డి మోస్ట్ సీనియర్ అయినప్పటికీ కేంద్ర పెద్దలతో చర్చలు జరిపే కమిటీలో ఆయనకు చంద్రబాబు చోటు కల్పించలేదు. దీనికి తోడు ఢిల్లీలో సుజనా చౌదరి టీడీపీ ఎంపీలు కేంద్ర పెద్దలను కలిసిన సమయంలో జేసీకి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. జేసీ ఇప్పటికీ ఒక కాంగ్రెస్ నేత అన్నట్టుగా టీడీపీ ఎంపీలు వ్యవహరిస్తున్నారు. అందువల్లే జేసీ దివాకర్ రెడ్డి టీడీపీ ఎంపీలతో పూర్తి స్థాయిలో కనెక్ట్ కాలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఎంపీగా జీవితంపై అత్యంత నిరాశతో ఉన్న దివాకర్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో ఎలాగో పోటీ చేయనని ప్రకటించారు. కాబట్టి ఇప్పుడు ఢిల్లీలో తెలుగు వాళ్లను మభ్యపెట్టేలా పగటి వేషాలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం తనకు లేదన్న భావన జేసీ దివాకర్ రెడ్డిలో ఉందని చెబుతున్నారు. అంతే కదా, దశాబ్దాల తరబడి కాంగ్రెస్లో రాజకీయం చేసిన జేసీకి టీడీపీ చేసే మేనేజ్మెంట్ పాలిటిక్స్ నచ్చకపోవడంలో ఆశ్చర్యం లేదు.